ఇండియన్ తెలుగు ఛానల్కి స్వాగతం పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసి గురించి ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో ఉండే అతి ప్రాచీనమైన నగరాలలో కాశీ ఒకటి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగా నదిలో వరుణ ఆశీ అనే రెండు నదులు కలుస్తాయి దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది బ్రిటిష్ పరిపాలకులు దీనిని బెనారస్ అనే పేరుతో పిలుచుకునేవారు ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేయడం వల్ల మనం పుట్టుక నుండి చేసిన సర్వ పాపాలు నశించి పుణ్యులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం అంతేకాదు ఇక్కడ మరణించడం వల్ల కూడా ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు ఈ వారణాసి ప్రాంతంలో మతాల వారు ఎక్కువ జనావాసం గల నగరాల్లో ఒకటి ఎంతో పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఈ వారణాసి ప్రాంతంలో ఉంది ఈ నగరంలో హిందూ సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలు దర్శనమిస్తాయి ఈ ప్రాంతంలోనే బౌద్ధునికి సంబంధించిన సరానాథ్ క్షేత్రం కూడా ఉంది కాబట్టి ఇక్కడ బౌద్ధులు జైనులు తరచూ సందర్శించడానికి వస్తుంటారు ఇక్కడ హిందూ దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి ఇది సంగతి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి